ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తుంది హమాస్ తీవ్రవాదుల మీద దాడి కానీ ఇరాన్ ఏమంటుంది పాలస్తీనా మీద దాడి ఉంటుంది ఇజ్రాయెల్లోకి చొరబడ్డటువంటి హమాస్ తీవ్రవాదుల ఘాతకాన్ని గురించి లైట్ తీసుకుంటుంది కానీ దాన్ని స్వతంత్ర పోరాటం ఉంటుంది అదే ఇజ్రాయెల్ దాడి చేస్తే దుర్మార్గం ఉంటుంది పైగా పదాతి దళం అంటే ఇజ్రాయెల్ ఆర్మీ దాడి చేస్తే మేము జోక్యం చేసుకుంటాం మేము యుద్ధంలోకి దిగుతామని ప్రకటించింది మొన్ననగా ఇజ్రాయెల్ బిగిన్ చేసేసింది పదార్థాలను లోపలికెళ్ళింది గాజాన్ చుట్టుముట్టింది వన్ బై వన్ విధ్వంసం చేస్తుంది ఇరాన్ యుద్ధం చేద్దామంటే అమెరికా అక్కడికి వెళ్ళి తన యుద్ధ విమానాలతో కూర్చునుంది యుద్ధం ఒక రెడీలో ఉన్నాయి ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కొత్తగా ఓ హెచ్చరిక చేసింది అణుబాంబులు వాడాల్సి వస్తుంది అని దీంతో అమెరికా సీరియస్ అయింది ఎఫ్ఏటిఎఫ్ నిబంధనల ప్రకారం అట్లాంటి దేశాలతో ఆర్థిక సంబంధాలు ప్రపంచమంతా తెగతింపులు చేసుకున్నారు నూట తొంభై మూడు దేశాలు ఆ స్టేజ్ వచ్చేసింది ఇప్పుడు అమెరికా నీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పంటుంది ఇంతవరకు ఇరాన్ తన దగ్గర అణ్వాయుధాలు లేవు అణ్వాయుధాలు తయారు చేయగలిగిన ముడి సరుకులు ఉన్నాయి మమ్మల్ని చేనీయకుండా ఆపుతున్నారు అని చెప్పుకొచ్చింది ఇరాన్ ఆ ముడి సరుకులు కూడా తీసేయమంది అమెరికా ఇప్పుడు నీ దగ్గర అసలు ఎన్ని బాంబులు ఉన్నాయి అంటే ఆవేశంలో నోరు జాడింది ఇరాను అమెరికా వెంటనే క్యాచ్ చేసింది లెక్క అడుగుతోంది